సో హాయ్ మై డియర్ సైంటిస్ట్. సో ఇంకో పార్ట్తో నేను రెడీ ఉన్నాను. సో ఇక్కడ మనం ఎలక్ట్రోమాగ్నెటిజం గురించి చదువుతున్నాం. సో ప్రీవియస్ వీడియోలో మనం ఏం చదువుకున్నామంటే ఎలక్ట్రోమాగ్నెటిజం అసలు ఎవరు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు. సో ఆయిన్స్టైన్ దాన్ని కనుక్కున్నారు. సో అతను ఏం ఎక్స్పెరిమెంట్ చేసి తను కనుక్కున్నారు అనేది మనం ప్రీవియస్ వీడియోలో చూసాము. సో దాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ లైన్స్ ఎలా ఉంటాయి, దాని ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుంది, దాని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏంటి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఏంటి అనేది మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుందాం అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు కరెంట్. సో మనం కరెంట్ పాస్ అయ్యేటప్పుడు మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్, అంటే ఏదైతే ఫీల్డ్ క్రియేట్ అవుతుందో ఎలక్ట్రాన్స్ మూవ్ అయినప్పుడు అది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనేది తెలుసుకుందాం. ఇంకోటి మన మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఒక కరెంట్ క్యారింగ్ వైర్ మీద చూపించే ఫోర్స్ ఎలా ఉంటుంది అనేది నేర్చుకుందాం. యూనిఫామ్ మోషన్ నాన్ యూనిఫామ్ మోషన్కి ఎలా కన్వర్ట్ అవుతుందో కూడా నేర్చుకుందాం. సో మనం ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు కరెంట్ చూద్దాం. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు కరెంట్ ఏంటంటే మనము ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యేటప్పుడు మనకి ఒక ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం ఆయిన్స్టైన్ ఎక్స్పెరిమెంట్లో చూసినప్పుడు మనకి అతను ఒక ఎలక్ట్రిక్ కరెంట్ వైర్ అనేది ప్లేస్ చేశాడు. అక్కడ మ్యాగ్నెటిక్ కంపాస్ అనేది ప్లేస్ చేసి డిఫ్లెక్షన్ చూపించింది. అంటే ఎలక్ట్రిసిటీ పాస్ అవుతున్నప్పుడు ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అయ్యి మ్యాగ్నెటిక్ కంపాస్లో మనకు డిఫ్లెక్షన్ కనిపించింది. సో ఎలా అరేంజ్ చేస్తే కరెంట్ ఏ డైరెక్షన్లో పాస్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఏది ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ మనకి స్ట్రెయిట్ వైర్. సో ఫస్ట్ అది మనకు స్ట్రెయిట్ వైర్. ఒకవేళ వైర్ స్ట్రెయిట్గా ఉంటే అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఏముంటుంది అనేది చూద్దాం. సో దానికి అరేంజ్మెంట్ ఏంటంటే మనం ఒక వుడెన్ ప్లాంక్ తీసుకోవాలి. సో వుడెన్ ప్లాంక్ మీద మనము ఒక స్టాండ్ని ప్లేస్ చేయాలి. స్టాండ్ని ప్లేస్ చేసి దానికి ఒక వైర్ని వైండ్ చేయాలి. సో వైండ్ చేసి మనం ఒక బ్యాటరీకి అనేది కనెక్ట్ చేయాలి. ఓకే, సో ఇది మన అరేంజ్మెంట్. ఇక్కడ మనకు వైర్ స్ట్రెయిట్ వైర్ ఉంది కదా, సో అక్కడ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎక్కడ ఎలా ఉంటుందో మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఇది పాజిటివ్ టెర్మినల్, ఇది నెగిటివ్ టెర్మినల్. సో మనకు ఫీల్డ్ డైరెక్షన్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది, అంటే డౌన్వర్డ్ డైరెక్షన్లో మనకి ఫీల్డ్ ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. సో ఇప్పుడు మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఏముంటుంది అనేది చూద్దాం. సో దానికోసం మనం రైట్ హ్యాండ్ రూల్ అనేది చూద్దాం. సో రైట్ హ్యాండ్ రూల్లో ఏంటంటే మనం ఈ ఫోర్ ఫింగర్స్ని కూడా కర్ల్ చేయాలి ఇలాగా. సో కర్ల్ చేస్తే మనకు ఈ ఫోర్ ఫింగర్స్ కూడా మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అనేది చూపిస్తుంది. ఈ థంబ్ ఏదైతే ప్లేస్ చేశామో ఆ థంబ్ అనేది మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ అనేది చూపిస్తుంది. ఓకే, సో ఈ ఫోర్ ఫింగర్స్ ఏమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ థంబ్ ఏమో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ అనేది చూపిస్తుంది. సో ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఏంటి, డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఇలాగ మనకి ఎలక్ట్రిక్ డైరెక్షన్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. ఓకే, సో మనకు డౌన్వర్డ్ డైరెక్షన్ అయితే మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది యాక్ట్ అవుతుంది. ఒకవేళ మనం ఈ పొలారిటీ అనేది చేంజ్ చేస్తే, అంటే ఒకవేళ దీన్ని నెగిటివ్ టెర్మినల్ చేసి దీన్ని పాజిటివ్ టెర్మినల్ చేస్తే అప్పుడు మనకి ఎలక్ట్రిక్ డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. అప్పుడు ఇలాగా అంటే ఇది ఈ డైరెక్షన్లోకి మనకి చేంజ్ అవుతుంది అన్నమాట. అప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. అప్వర్డ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఈ ఫోర్ ఫింగర్స్ మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తాయి. సో ఈ డైరెక్షన్లో మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఉంది, అంటే ఇదే డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అప్వర్డ్ డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటే మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఏమో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటుంది. ఇవి ఈ రెండు అబ్జర్వేషన్స్ కూడా మనకి స్ట్రెయిట్ వైర్లో ఉన్నప్పుడే అబ్జర్వ్ అవుతుంది. సో ఒకవేళ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సో ఇలాగ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒకవేళ డౌన్వర్డ్ డైరెక్షన్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్
యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, అప్వర్డ్ అయితే మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చూస్తాం. సో మనం యూజ్ చేసిన టెక్నిక్ ఏంటంటే రైట్ హ్యాండ్ థంబ్ రూల్ని మనం యూజ్ చేస్తాం. సో మన థంబ్ ఏమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ని రిప్రజెంట్ చేసింది. మళ్ళీ ఫోర్ ఫింగర్స్ కూడా మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రిప్రజెంట్ చేశాయన్నమాట. సో థంబ్ ఏమో ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఫోర్ ఫింగర్స్ ఏమో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రిప్రజెంట్ చేసి మనకి ఈ స్ట్రైట్ వైర్లో ఉన్నప్పుడు మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అబ్జర్వ్ చేశాయి. సో నెక్స్ట్ మనం సర్క్యులర్ కాయిల్లో నేర్చు. సో ఇక్కడ సర్క్యులర్ కాయిల్లో మనం ఎలా అరేంజ్మెంట్ చేస్తాం. సో ఒక హాలో బాక్స్ తీసుకోవాలి. సో హాలో బాక్స్ తీసుకొని, హాలో అంటే ఎంటీ బాక్స్ని తీసుకొని మనము ఒక వైర్ని ఇలా సర్క్యులర్గా దాన్ని అరేంజ్ చేయాలి. అరేంజ్ చేశాక ఈ రెండు ఎండ్స్కి మనం బ్యాటరీని అటాచ్ చేస్తాం. సింపుల్ అరేంజ్మెంటే, ఒక ఎంటీ బాక్స్ తీసుకొని దాంట్లో వైర్ని ఇలా సర్క్యులర్గా అరేంజ్మెంట్ చేసి ఒక బ్యాటరీకి అటాచ్ చేస్తాం. అటాచ్ చేశాక ఇప్పుడు ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ కాబట్టి మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది. సో దీనికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏ డైరెక్షన్లో ఉంటుందనేది చూద్దాం. సో ఇందాక మనం యూజ్ చేసిన రైట్ హ్యాండ్ థంబ్ రూలే యూజ్ చేయాలి. సో ఇక్కడ మనకి కాకపోతే ఒక చిన్న చేంజెస్, ఇందాకనేమో మనకి ఈ ఫోర్ ఫింగర్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రిప్రజెంట్ చేశాయి, మన థంబ్ ఏమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ని రిప్రజెంట్ చేసింది. కానీ ఇక్కడ సర్క్యులర్ కాయిల్లో ఏంటంటే ఈ ఫోర్ ఫింగర్స్ కూడా మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ని రిప్రజెంట్ చేస్తాయి, మన థంబ్ ఏమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇది సర్క్యులర్ కాయిల్ కాబట్టి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ సర్క్యులర్ కాయిల్లో ఈ ఫోర్ ఫింగర్స్ కూడా కరెంట్ డైరెక్షన్. సో సర్క్యులర్ కాయిల్ కాబట్టి ఈ డైరెక్షన్లో కరెంట్ అనేది మూవ్ అవుతుంది. సో మూవ్ అయినప్పుడు ఈ థంబ్ ఏమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో సర్క్యులర్ కాయిల్ ఇలా ఉంటే మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అవుట్ ఆఫ్ ది పేజ్ మనకు వెళ్తుందన్నమాట. ఓకే, ఈ డైరెక్షన్లో ఉంటే మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్ ఆఫ్ ది పేజ్. మళ్ళీ ఇందాక చేసినట్టే ఒకవేళ పొలారిటీస్ చేంజ్ చేస్తే, సో పొలారిటీస్ చేంజ్ చేయడం అంటే ఇక్కడ పాజిటివ్, ఇది నెగిటివ్ అయిపోతుంది. సో అలా మనం పొలారిటీస్ చేంజ్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంది. మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ కూడా ఇలా రివర్స్ డైరెక్షన్లో వస్తుంది. సో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఈ డైరెక్షన్లో ఉంది, చూడండి, ఈ డైరెక్షన్లో ఉంది. సో అప్పుడు ఏమైపోయింది, మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ కూడా ఆపోజిట్ అయిపోయింది. ఇందాక ఇలా ఉన్నప్పుడేమో ఇక్కడ మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఉంది, అలాగే మనకి ఈ డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా మనకి ఇంటూ ద పేజ్ వచ్చేసింది. సో ఇవి టూ డిఫరెంట్ టైప్స్గా మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అనేది రిప్రజెంట్ అయ్యింది. ఇందులో మన థంబ్ ఏమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఫోర్ ఫింగర్స్ ఏమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మనం ఇంటూ ద పేజ్, అవుట్ ఆఫ్ ది పేజ్ అని చెప్పేసి అని అనుకున్నాం. సో ఇంటూ ద పేజ్ ఉన్నప్పుడు మనకి మ్యాగ్నెట్ ఏ పొలారిటీ చూపిస్తుంది అనేది ఇక్కడ. సో ఒకవేళ మనకి మ్యాగ్నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటే అది మనకి సౌత్ డైరెక్షన్ని, అంటే సౌత్ పోల్ని మనం రిప్రజెంట్ చేస్తుంది. అదే ఒకవేళ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటే మనకు అది నార్త్ పోల్ని రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. సో మనం ఎస్ని ఎన్ని, సో ఇలా మనం డిఫరెంట్గా రాసుకుంటే మనకు డైరెక్షన్తో పాటు మనకు పొలారిటీ కూడా తెలుస్తుంది అన్నమాట. సో ఇది మనకి సర్క్యులర్ కాయిల్లో డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ను బట్టి పొలారిటీ అనేది తెలుస్తుంది. సో నెక్స్ట్ సొలినాయిడ్. సో సొలినాయిడ్లో ఏంటంటే సేమ్ మనము ఇందులో కూడా ఒక ఎంటీ బాక్స్ని తీసుకుంటున్నాం. సో ఎంటీ బాక్స్ని తీసుకొని దానికి యూనిఫామ్ డిస్టెన్స్లో హోల్స్ చేస్తున్నాం. హోల్స్ చేశాక
మనం దాంట్లో వైర్స్ ని బైండ్ చేస్తున్నాం. ఓకే, సో ఇలాగా మనం వైర్ ని బైండ్ చేసేసాం. సో బైండ్ చేశాక ఈ టూ ఎండ్స్ అనేది మనం వైర్ కి బ్యాటరీకి కనెక్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఇది మన సోలినాయిడ్ అరేంజ్మెంట్. ఏం లేదు, ఒక ఎంప్టీ బాక్స్ తీసుకొని ఈక్వల్ డిస్టెన్స్ లో హోల్స్ చేశాక మనము వైర్ ని కాయిల్ చేసి బ్యాటరీకి అటాచ్ చేస్తున్నాం. అటాచ్ చేశాక మనకి ఈ కరెంట్ ఫ్లో అనేది పాజిటివ్ టర్మినల్ నుంచి నెగిటివ్ టర్మినల్ వరకు ఉంటుంది. అంటే ఇక్కడ ఈ డైరెక్షన్ లో మనకు కరెంట్ అనేది పాస్ అవుతుంది. మళ్ళీ ఈ వైర్ లో వచ్చేసరికి ఈ డైరెక్షన్, అంటే ఒక దగ్గర నేమో క్లాక్ వైజ్ అవుతుంది, ఇంకో దగ్గర యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది. సో అలాగే మనకు కంటిన్యూ అవుతుంది, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. ఓకే, సో ఇక్కడ మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు మనం ఏమని చెప్పుకున్నాం, మనం ఇక్కడ పొలారిటీస్ ఉన్నాయి చూడండి. ఒకవేళ అది క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే అది మనకి సౌత్ పోల్ గా యాక్ట్ అవుతుంది. ఓకే, ఒకవేళ అది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇది చూడండి, ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతే అది మనకి నార్త్ పోల్గా యాక్ట్ అవుతుంది. సో ఇలా యాక్ట్ అయినప్పుడు ఏంటంటే ఇది మొత్తం సోలినాయిడ్ కూడా ఒక బార్ మ్యాగ్నెట్ లాగా మనకి యాక్ట్ అవుతుంది. ఓకే, సో ఇది బార్ మ్యాగ్నెట్ అన్నప్పుడు ఏంటి, మనకి ఫీల్డ్ డైరెక్షన్ అనేది తెలిసిందే కదా, నార్త్ నుంచి సౌత్ వరకు. సో ఇలా మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది మొత్తం ఒక సోలినాయిడ్ మొత్తం కూడా ఒక బార్ మ్యాగ్నెట్ కిందికి మనకి కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయినప్పుడు మనకి ఫీల్డ్ డైరెక్షన్ అనేది కూడా నార్త్ నుంచి సౌత్ వరకు వస్తుంది. సో ఇది మనకి త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ని బట్టి, ఇదేమో స్ట్రైట్ వైర్, దాని తర్వాత సర్క్యులర్ వైర్, దాని తర్వాత సోలినాయిడ్. సో ఈ త్రీ డిఫరెంట్ అరేంజ్మెంట్స్ ని బట్టి మనం దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేటివి తెలుసుకున్నాం. సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అయ్యింది. సో క్రియేట్ అయ్యాక అది ఎలక్ట్రిక్ ఛార్జ్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది చూద్దాం. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆన్ మూవింగ్ ఛార్జెస్. సో అక్కడ మనకు ఒక కాన్స్టెంట్ ఫ్లోర్లో ఒకవేళ ఛార్జెస్ మూవ్ అవుతున్నాయి, మూవ్ అవుతున్నప్పుడు ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వస్తే అప్పుడు అవి ఎలా డిస్టర్బ్ అవుతాయి. సో ఒకవేళ కొన్నిసార్లు డిస్టర్బ్ కావచ్చు, కాకపోవచ్చు. సో ఎప్పుడు అవుతాయి, ఎప్పుడు డిస్టర్బ్ కావు అనేది చూద్దాం. సో ఒక చిన్న ఎగ్జాంపుల్, దానికన్నా ముందు మనకి పాత టైంలో మనకి క్యాథోడ్ రే టీవీస్ అనేటివి ఉండేటివి. సో క్యాథోడ్ రే టీవీస్ ఏంటంటే మనకి ఛార్జెస్ అనేటివి కంటిన్యూగా ఇలా మూవ్ అయ్యేవి. ఓకే, సో మనకి ఛార్జెస్ అనేవి ఇలా కంటిన్యూగా మూవ్ అవుతున్నప్పుడు ఒకవేళ మనం ఏదన్నా మ్యాగ్నెట్ దాని దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు పిక్చర్ అనేది మనకి డిస్టర్బ్ అయ్యేదన్నమాట. మనం దాన్ని డిస్టార్టెడ్ పిక్చర్ అని అంటాం. సో ఆ డిస్టార్టెడ్ పిక్చర్ అనేది ఫామ్ అయ్యేది, ఎందుకంటే ఇక్కడ కంటిన్యూగా ఒక ఎలక్ట్రిక్ ఫ్లో అనేది ఉంది. ఆ ఎలక్ట్రిక్ ఫ్లోని ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చి డిస్టర్బ్ చేసింది. సో డిస్టర్బ్ చేయడం వల్ల ఏమైపోయింది అని అంటే మనకు డిస్టార్టెడ్ పిక్చర్ అనేది ఫామ్ అయ్యేది అన్నమాట. సో అది మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం. సో ఇవి మన కంటిన్యూగా మూవ్ అయ్యే మ్యాగ్నెటిక్ ఛార్జ్, సారీ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అని అనుకోండి. ఓకే, సో ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఉన్నప్పుడు ఇవి కంటిన్యూగా మూవ్ అవుతున్నాయి, ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ వరకు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది యాక్ట్ అయింది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది చూడండి, ఇలా ఫోల్డ్ అయిపోదు. ఫోల్డ్ అంటే ఏంటి, మనకు ఉన్న పొజిషన్లో నుంచి మనకి ఛార్జెస్ అనేవి మూవ్ అవుతున్నాయి. ఓకే, ఒకవేళ ఇది ఎలక్ట్రిక్ ఛార్జ్ డైరెక్షన్, ఒకవేళ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ కూడా సేమ్ ఉంటే మనకు మూవ్ అయిందా, ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది మూవ్ కాలేదు. సో ఈ కేసు అనేది మనకి రెండు కేసెస్లో అవుతుంది. ఒకవేళ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంకా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్యారలల్ గా ఉన్నప్పుడు మనకి ఆ రెండింటి మధ్యలో యాంగిల్ ఏంటి, జీరో. టూ ప్యారలల్ రేస్ మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది, మనకి జీరో యాంగిల్. కాబట్టి అక్కడ మనకి ఫోర్స్ అనేది యాక్ట్ కాదు, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫోర్స్ అనేది ఎలక్ట్రిక్ ఛార్జ్ మీద యాక్ట్ కాదు. ఒకవేళ అది పర్పెండిక్యులర్ గా ఉంది,
పర్పెండికులర్ గా ఉన్నప్పుడు ఏమైపోయింది, అది 90 degrees ఉంది. సో 90 degrees ఉండడం వల్ల ఏంటంటే ఈ యూనిఫామ్ గా మూవ్ అయ్యే ఎలక్ట్రిక్ ఛార్జ్ మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎఫెక్ట్ చూపించినప్పుడు అది ఒక డిస్టార్టెడ్ పిక్చర్ అవుతుందని చెప్పాను కదా. ఎందుకు అంటే ఈ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అనేది ఆ ఉన్న పొజిషన్ లో నుంచి మూవ్ అవుతున్నాయి. సో చూసాం కదా ఎలా మనకి ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మూవ్ అవుతున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్ల చేంజ్ అవుతుందో ప్లేస్. సో ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది అని అంటే మనకి ఛార్జ్ ఎంత వెలాసిటీతోని మూవ్ అవుతుందో అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత వెలాసిటీతో ఉందో దాని ప్రోడక్ట్ అంత మనకి ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఛార్జ్ మీద యాక్ట్ అయ్యేది ఏంటంటే ద ప్రోడక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఇంటూ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఇంటూ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని కూడా అనొచ్చు అనమాట. సో ఈ మూడు ప్రోడక్ట్ అంటే దాని మల్టిప్లై. సో ఆ ప్రోడక్ట్ ఎంత ఉంటుందో దాని అంత మనకి ఆ ఫీల్డ్ అనేది యాక్ట్ అవుతుంది. సో మనం ఒక్కొక్కసారి ఏమని చెప్పాము, ఒకవేళ మనకి ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఓకే ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సో రెండు ఒకవేళ సేమ్ డైరెక్షన్ లో ఉంటే ఆ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత మనకి 0 degrees. ఓకే సో ఇక్కడ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు మనకి క్యూ వి బి సైన్ తీటా తీసుకుంటాం. సో సైన్ తీటా ఎందుకు తీసుకున్నాము అంటే దాని మధ్యలో ఉన్న యాంగిల్ ని మెజర్ చేయడానికి సైన్ తీటా తీసుకున్నాం. సో సైన్ తీటా 0 degrees కి దాని వాల్యూ 0. సో మనకు ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది, ఇక్కడ 0 అంటే క్యూ వి బి ఇంటూ 0. సో హోల్ టర్మ్ అనేది 0 అయిపోతుంది. సో ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు 0. ఓకే సో ఒకవేళ అది ఎఫ్ ఇస్ ఈక్వల్ టు క్యూ వి బి సైన్ 90 degrees. సో 90 degrees ఉన్నప్పుడు ఏంటి మనకి ఒక యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది అక్కడ, అంటే పర్పెండికులర్ గా ఉన్నాయి రెండు. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, రెండు పర్పెండికులర్ గా ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ 90 degrees యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. సో సైన్ 90 ఎంత 1. సో క్యూ వి బి అది ఫోర్స్ అనమాట. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేసే ఫోర్స్ ఎంత అంటే ప్రోడక్ట్ ఆఫ్ ఈ 3 ఛార్జ్ వెలాసిటీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అనమాట. సో దాని ప్రోడక్ట్ అనేది మనకు ఫోర్స్ లాగా ఉంటుంది అనమాట. సో ఇదే మనకి యూనిఫామ్ మోషన్. సో యూనిఫామ్ మోషన్ అంటే ఒకవేళ ఒక యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంది, ఓకే సో యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనకు జనరల్ గా మనకి హార్స్ షూ మ్యాగ్నెట్స్ లో మనకు కనిపిస్తుంది. సో హార్స్ షూ మ్యాగ్నెట్ ఇలా ఉంటుంది మనకి, ఓకే సో ఒక సైడ్ నార్త్ ఇంకో సైడ్ సౌత్. సో ఈ మధ్యలో మనకి ఒక యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అయి ఉంటుంది అనమాట. మనకు జనరల్ గా బార్ మ్యాగ్నెట్స్ కి ఏమో ఇలా సర్కులర్ గా మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఉంటాయి, కాబట్టి ఇక్కడ యూనిఫామ్ గా ఉంటాయి. సో ఒకవేళ ఇలాంటి యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మధ్యలో ఒక ఎలక్ట్రిక్ కరెంట్ వైర్ అనేది తీసుకొస్తే అప్పుడు ఏమవుతుంది అనేది నెక్స్ట్. సో ఇక్కడ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంది. సో యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఒక వైర్ అనేది ఇంట్రడ్యూస్ చేశాం, ఓకే సో ఆ వైర్ లో మనకి కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో ఏ డైరెక్షన్ లో పాస్ అవుతుంది అంటే ఈ అప్వర్డ్ డైరెక్షన్ లో మనకు కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో అప్పుడు మనకి డిస్టార్షన్ కనిపిస్తుందా, ఏదైనా డిస్టర్బెన్స్ అనేది కనిపిస్తుందా అంటే ఎస్ కనిపిస్తుంది. సో ఆ డిస్టర్బెన్స్ దేంట్లో కనిపిస్తుంది అంటే వైర్ లో. సో వైర్ అనేది మనకి ఉన్న పొజిషన్ లో నుంచి కొద్దిగా చేంజ్ అవుతుంది. సో ఎందుకు చేంజ్ అయ్యింది అంటే మనం ఒక రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ని తీసుకుందాం. సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్ లో ఏంటంటే మనం 3 fingers, థంబ్, ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్, ఈ 3 fingers కూడా పర్పెండికులర్ టు ఈచ్ అదర్ గా పెట్టాలి. పెట్టినప్పుడు ఏంటంటే మనకి ఫీల్డ్ డైరెక్షన్ అనేది తెలుస్తుంది. సో మనకి ఈ మిడిల్ ఫింగర్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో మనకి మిడిల్ ఫింగర్ అనేది మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ అంటే కరెంట్ డైరెక్షన్ అనేది రిప్రజెంట్ చేస్తుంది.
మనకి ఫోర్ ఫింగర్ అనేదేమో మనకి మాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ని రిప్రజెంట్ చేస్తుంది, అలాగే థంబ్ ఏమో దాని వల్ల క్రియేట్ అయ్యే ఫోర్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇది చూడండి, మిడిల్ ఫింగర్ ఏమో కరెంట్, ఫోర్ ఫింగర్ ఏమో మాగ్నెటిక్ ఫీల్డ్, థంబ్ ఏమో ఫోర్స్. ఓకే, సో ఇప్పుడు మనము రిప్రజెంట్ చేద్దాం. ఓకే, దీన్ని ఇంకో విధంగా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫాదర్, మదర్, చైల్డ్. సో మన థంబ్ ఏమో ఫాదర్, ఫోర్ ఫింగర్ మదర్, మిడిల్ ఫింగర్ ఏమో చైల్డ్. సో ఫాదర్ అంటే ఫోర్స్, మదర్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మిడిల్ ఫింగర్ అంటే కరెంట్, అంటే కరెంట్ అంటే చైల్డ్ అని చెప్పేసి రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం డైరెక్షన్ చూద్దాం. సో ఇది మన కరెంట్ డైరెక్షన్ కదా, సో అప్వర్డ్ డైరెక్షన్ లో మనము ప్లేస్ చేసాం. అండ్ ఫోర్ ఫింగర్ ఏమో మన మాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. సో థంబ్ అంటే ఎక్కడికి ఫోర్స్ ఉంది, సో పైకి ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అంటే మనకి వైర్ అనేది మనకి పైకి లీవియేట్ అవుతుంది, లీవియేట్ అవ్వడం అంటే ఎగరడం అని చెప్పేసి అనుకోవచ్చు. ఓకే, సో అలా మనకి ఉన్న ప్లేస్ నుంచి అది కొద్దిగా డిస్టార్ట్ అవుతుంది, అంటే అది మూవ్ అవుతుంది అన్నమాట. ఒకవేళ అది డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంటే, ఓకే, సో ఒకవేళ సేమ్, సో ఒకవేళ సేమ్ మనకి కరెంట్ డైరెక్షన్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంటే అప్పుడు మనకి ఎలా ఉంటుంది, ఎందుకంటే మనకు మాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ చేంజ్ కాలేదు, సేమ్ డైరెక్షన్ లో ఉంది కానీ కరెంట్ డైరెక్షన్ అనేది చేంజ్ అయింది. అప్పుడు మనకి ఫోర్స్ అనేది ఏమైపోయింది, డౌన్వర్డ్ అయిపోయింది. ఇందాకనేమో మనకి ఇది అప్వర్డ్ ఉండే ఫోర్స్, కాకపోతే ఇప్పుడు ఏమైపోయింది, అది డౌన్వర్డ్ అయిపోయింది ఫోర్స్. సో అలా మనకి పొజిషన్ ఆఫ్ ది కరెంట్ అంటే కరెంట్ మూవ్ అయ్యే ఛార్జ్ ని బట్టి మనకి అది ఉన్న పొజిషన్ నుంచి చేంజ్ అవుతుంది అన్నమాట. సో దీనికి సంబంధించి మనకు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అనేది ఉంది. సో ఆ చిన్న ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, మనం ఒక వుడెన్ ప్లాంక్ ని తీసుకోవాలి. ఆ వుడెన్ ప్లాంక్ ని తీసుకొని మనం ఒక టూ స్టాండ్స్ ని పెట్టాలి. టూ స్టాండ్స్ ని పెట్టాక దాని నుంచి వైర్ ని కనెక్ట్ చేయాలి. సో దేనికి కనెక్ట్ చేయాలి, ఒక బ్యాటరీ, ఒక స్విచ్ కి మనం బ్యాటరీ వైర్ ని కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేశాక మనకు ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది, ఈ డైరెక్షన్ లో ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది. సో ఇక్కడ కరెంట్ క్యారియింగ్ వైర్ లో మనము ఒక హార్స్ షూ మాగ్నెట్ ని ప్లేస్ చేయాలి. ఓకే, ఒకవేళ ఈ పెన్ అనేది మనము కరెంట్ క్యారియింగ్ వైర్ అనుకుందాం, ఈ పెన్ అనేది కరెంట్ క్యారియింగ్ వైర్. ఓకే, సో ఇప్పుడు నాది థంబ్ ఇంకా ఫోర్ ఫింగర్, ఈ రెండు మన హార్స్ షూ మ్యాగ్నెట్ అనుకుందాం. సో ఇది నా నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. ఓకే, సో ఇప్పుడు ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, నార్త్ నుంచి సౌత్ వరకు ఉంటుంది. సో ఇక్కడ ఒక యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంది, ఆ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకి డిస్టర్బ్ అవుతుంది. సో డిస్టర్బ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఈ ఎలక్ట్రిక్ వైర్ అనేది మూవ్ అవుతుంది అన్నమాట. ఎందుకు అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, సో ఒక యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో కరెంట్ క్యారియింగ్ వైర్ ఉన్నప్పుడు మనకి వైర్ అనేది ఫోర్స్ వల్ల మూవ్ అవుతుంది అన్నమాట, ఆ మూమెంట్ అనేది చూస్తాం. సో ఈ కేసులో ఏంటంటే మనకి ఇది కొద్ది కిందికి అని మనకి అది డిస్ప్లేస్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఈ ప్లేస్ లో ఉన్న వైర్ అనేది కొద్దిగా కిందికి వస్తుంది అన్నమాట, ఎందుకంటే ఈ నాన్ యూనిఫామ్ మోషన్ వల్ల అది కిందికి వస్తుంది. సో దాన్ని మనం జనరల్ గా ఒక చిన్న డయాగ్రామ్ తోని రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇది మన యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో మనము కరెంట్ క్యారియింగ్ వైర్ ని రిప్రజెంట్ చేసాం, అంటే ఇంట్రడ్యూస్ చేసాం. సో ఆ కరెంట్ క్యారియింగ్ వైర్ అనేది ఈ డైరెక్షన్ లో ఉంది, అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనకి కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఓకే, సో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో పాస్ అవుతున్నప్పుడు మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎలా డిస్టర్బ్ అవుతుంది అంటే ఒక నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో ఇలా నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట.
సో ఇప్పుడు అర్థమైంది కదా, ఒక యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కరెంట్ క్యారియింగ్ వైర్ దగ్గరికి తీసుకొస్తే ఒక నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనము ఫారడేస్ లా ఇంకా ఎలక్ట్రిక్ మోటార్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో ఈ వీడియో అందరికీ అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.